నమస్కారం పిల్లలు గత కాలాంశంలో మనం దాశరథి శతకము నరసింహ శతకములోని పద్యాలను గురించి తెలుసుకున్నాం కదా రాముని యొక్క ఔన్నత్యాన్ని మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి ఎటువంటి ప్రవర్తన వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో గత కాలాంశంలోని శతక పద్యాల ద్వారా తెలుసుకున్నాం మరి ఈరోజు మరికొన్ని శతక పద్యాల ద్వారా మరిన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మొదట మనం విశ్వనాథేశ్వర శతకం పరిశీలిద్దాం ఈ విశ్వనాథేశ్వర శతకం రాసినటువంటి రచయిత గురించి చూడండి విశ్వనాథీశ్వర శతకాన్ని రాసినటువంటి రచయిత గుమ్మన్న గారి నరసింహ శర్మ ఆయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జన్మించారు ఇటీవల అంటే రెండు వేల పదకొండో సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది వారు సిద్ధిపేట జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించారు మూడు వందలకు పైగా అష్టావధానాలు చేసి అవధాన శశాంక ఆశు కవిత కేసరి అన్న బిరుదులను పొందాడు గుమ్మనగారి లక్ష్మీనరసింహ శర్మ గారి యొక్క విశిష్టత ఏమిటి అంటే తెలంగాణలో అష్టావధానాలు చేసినటువంటి వాళ్ళల్లో పేరు పొందినటువంటి వాడు మూడు వందలకు పైచిలుకు అవధానాలు నిర్వహించి అవధాని శశాంక అనేటువంటి బిరుదుని పొందాడు అలాగే హిందోల రాగంలో ఈయన పద్య పఠన విన్యాసం ప్రత్యేకమైంది పద్య నడకకి పద్యం పఠనానికి కొన్ని నడకలు ఉంటాయి అట్లాంటి వాటిలో హిందోల రాగంలో సంగీతతో మేళవించి హిందోల రాగంలో పద్య పఠనం అనేటువంటిది గుమ్మనగారి లక్ష్మీనర్మ లక్ష్మీనరసింహ శర్మకే చెల్లింది కవితా కళ్యాణి అవధాన సరస్వతి వాగీశ్వరీ స్థుతి ఆద్యమాతృక పద్యోద్యానము అలాగే మొదలైనటువంటి ఈయన రచనలు ఉన్నాయి ఇకపోతే మీరు ఈ శతకం ద్వారా మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటి అన్నప్పుడు ఎవరు కీర్తిమంతులవుతారు ఎవరు అపూర్వమైనటువంటి కీర్తిమంతులుగా మిగులుతారు ఎవరు గొప్పవారవుతారు అనేటువంటి దాన్ని ఈ విశ్వనాథేశ్వర శతకంలో గుమ్మన గారి లక్ష్మీనరసింహ శర్మ గారు మనకు తెలియజేయడం జరుగుతుంది అదేమిటో ఒకసారి పద్యాన్ని చూడండి పద్యం చూడండి ఘనుడ ఆడగు వేడు త్యాగమయ దీక్ష సర్వం జనదైన్యస్థితివో సకలాశాపేషలానంద జీవన సంరంభము పెంచి జననీ ప్రాశస్యముం పంచునో అనిదం పూర్వ యశస్వియా తడగునన్నా నీనాధేశ్వరా మరొకసారి పద్యాన్ని మీరు గమనించండి ఘనుడవ్వాడగు ఘనుడవ్వాడగు ఘనుడు అవ్వాడగు ఆ ప్లస్ వాడగు ఘనుడవ్వాడగు వేడు త్యాగమయ సర్వం స్థితి పో నడచి సకల ఆశాపేషలానంద జీవన సంరభము పెంచి దేశ జననీ ప్రాశస్త్యము పంచునో అనిదం పూర్వ యశస్వి ఆతడగు అన్నా విశ్వనాథేశ్వర ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించినటువంటి ప్రతి పదార్థాల ద్వారా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం విశ్వనాథేశ్వర విశ్వమునకు నాథుడు అయినటువంటి ఓ ఈశ్వర అంటే ఈ సకల చరాచర ప్రపంచానికి నాథుడైనటువంటి వాడు నాయకుడైనటువంటి వాడు ఈశ్వరుడు అందుకని విశ్వనాథేశ్వర అని చెప్పి సంబోధిస్తున్నాడు ముమ్మన గారి లక్ష్మీనరసింహ శర్మ ఈ శతకంలో ఓ విశ్వనాథేశ్వర వేడు ఎవడు ఎవడైతే త్యాగమయ త్యాగముతో కూడిన త్యాగమయ అంటే త్యాగముతో కూడిన దీక్షన్ దీక్ష పూని వహించి సర్వం సహా సమస్త అంటే అంత పూర్తి సమస్త జనం సర్వం సహా సమస్త జన జనుల యొక్క దైన్యస్థితిని దీనత్వమును పోనడంచి పోయేటట్లు చేసి ఎవరైతే త్యాగముతో కూడినటువంటి దీక్ష చేసి త్యాగముతో నిండినటువంటి దీక్షను వహించి ఈ సమస్త జనుల యొక్క దీనత్వాన్ని వాళ్ళ యొక్క బాధల్ని ఎవడైతే పోయేటట్లు చేస్తాడో అట్లా చేసి సకల అన్ని ఆశాపేషల కోరికలు తీరిన ఆనంద సంతోషమయమైన జీవన బ్రతుకులోని సంరంభమును ఉత్సాహమును పెంచి పెంచుతాడో అలా పెంచి అంటే వాళ్ళ యొక్క దీనత్వాన్ని పోగొట్టి వాళ్ళ కోరికలన్నీ తీరినట్లుగా వాళ్ళ జీవితములో ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపుతాడో అలా నింపి దేశజనని దేశమాత యొక్క ప్రాశస్త్యము గొప్పతనాన్ని పెంచును పెంచుతాడో ఆతడు అతడు అనిదం పూర్వ అపూర్వమైనటువంటి అనిదం పూర్వ అంటే అపూర్వమైనటువంటి యశస్వి కీర్తిమంతుడు అగునన్నా అవుతాడు అవుతాడు కదా అవ్వాడు ఆ ప్లస్ వాడు అవ్వాడు అంటే అటువంటి వాడు ఘనుడగున్ గొప్పవాడు అవుతాడు ఎవరయ్యా ఈ ప్రపంచంలో గొప్పవాడు ధనమున్నంత మాత్రాన గొప్పవాడు కాదు అధికారమున్నంత మాత్రాన గొప్పవాడు కాదు ఆస్తిలు అంతస్తులు ఉన్నంత మాత్రాన గొప్పవాడు కాదు వాడు కీర్తిమంతుడు కాలేడు ఎవడు కీర్తిమంతుడవుతాడు ఈ లోకంలో ఈ ప్రపంచంలో అంటే ఎవరైతే త్యాగము వహించి త్యాగం చేసి ఈ సమస్త జనుల యొక్క దీనత్వాన్ని పోగొట్టునట్లుగా చేసి పోగొట్టి వాళ్ళ దీనత్వాన్ని పోగొట్టి అందరి కోరికలు తీరినటువంటి సంతోషమైనటువంటి జీవితాన్ని వాళ్ళ జీవితంలో ఉత్సాహాన్ని నింపి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని దశ దిశలా చాటుతాడో వాడు మాత్రమే అపూర్వమైనటువంటి కీర్తిమంతుడవుతాడు అటువంటి వాడు మాత్రమే ఘనుడవుతాడు గొప్పవాడవుతాడు అన్నాడు అంటే ఈ దేశం యొక్క గొప్పతనాన్ని మనం నలుదిక్కులా చాటాలి అని ఈ శతకం చెబుతుంది ఇతరుల కోసం దీనజనుల కోసం పేద ప్రజల కోసం ఆర్తుల కోసం అన్నార్థుల కోసం దీక్షలు చేసి దీక్ష చేసి వాళ్ళ యొక్క దీనత్వాన్ని పోగొట్టాలి అలా ఆ ప్రజల యొక్క బ్రతుకుల్లో ఉత్సాహాన్ని నింపాలి అని ఈ శతకం మనకి బోధిస్తుంది అటువంటిప్పుడు మాత్రమే వాళ్ళు కీర్తిమంతులవుతారు అని చెప్పి చెప్పడం అనేటువంటిది ఈ శతకం ద్వారా మనం నేర్చుకోవాల్సింది మరి ఈ పద్యం యొక్క భావాన్ని కూడా ఒకసారి చూడండి ఓ విశ్వనాథేశ్వర త్యాగంతో కూడిన దీక్ష వహించి సమస్త జనుల దీనస్థితిని పోగొట్టి అందరికీ ఆనందమయమైన జీవితాన్ని ఇచ్చి మాతృదేశ గొప్పతనాన్ని ఎవడైతే చాటుతాడో వాడే గొప్పవాడు అవుతాడు అపూర్వమైన కీర్తిమంతుడు అవుతాడు అనేటువంటిది భావం ఇక రెండవ పద్యాన్ని పరిశీలిద్దాం ఈ రెండవ పద్యము శ్రీలంక రామేశ్వర శతకంలో నుంచి తీసుకోవడం అనేది జరిగింది ఈ శ్రీలంక రామేశ్వర శతకాన్ని రాసినటువంటి కవి నంబి శ్రీధర్ రావు వీరు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జన్మించారు రెండు వేల సంవత్సరంలో పరమపదించడం జరిగింది అంటే ఇరవయో శతాబ్దానికి చెందినటువంటి గొప్ప రచయిత ఆయన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ నివాసి భీమగల్లో జన్మించాడు నిజామాబాద్ జిల్లా దాన్నే వేముగల్లు అని కూడా పిలుస్తారు శ్రీ మన్నింబాచల మహాత్మ్యము శ్రీ మన్నింబగిరి నరసింహ శతకము ఈయన రచనలు రచనలు కవిరాజ బిరుదును కూడా పొందాడు ఆయనకున్నటువంటి బిరుదు కవిరాజ ఇవి ఈయన రాసినటువంటి మిగిలినటువంటి శతకాలు ఈ శ్రీలంక రామేశ్వర శతకంలో ఏం చెప్పబోతున్నాడు అంటే మిత్రుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి మిత్రుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటే వాడు సన్మిత్రుడు మంచి మిత్రుడవుతాడు మరి మిత్రుడైనటువంటి వాడు ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా మనకు సహాయకారిగా ఉంటాడు అనేటువంటిది తద్వారా ఒక ఉత్తమ మిత్రుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేటువంటిది మనము మన మిత్రులతో ఎలా ఉండాలి అనేటువంటిది మనము సన్మిత్రులు కావాలంటే ఎట్లా నడుచుకోవాలి అనేటువంటిది ఏ లక్షణాలను కలిగి ఉండాలి అనేటువంటిది ఈ శతకం మనకి బోధిస్తుంది కనుక ఈ శతకము మిత్రుని యొక్క లక్షణాలు మిత్రుడు ఎన్ని విధాలుగా సహాయకారిగా ఉంటాడు సహాయపడతాడు అనేటువంటి విషయాన్ని బోధిస్తుంది కనుక మనం ఈ శతక పద్యాన్ని చదవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు పద్యాన్ని మీరు గమనించండి ొత్తం వై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు సంవిత్తం వై ఒక కార్య సాధనమున వెల్గొందు మిత్రుండు స్వాయత్తం వైన కృపాణమై అరుల నాహారించు మిత్రుండు ప్రోచ్చిత్తం వై సుఖమిచ్చుమిత్రుడు తగన్ శ్రీలంక రామేశ్వర మరొకసారి పద్యాన్ని గమనించండి పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు సంవిత్తంబై వై ఒక కార్య వెల్గొందు మిత్రుండు స్వాయత్తంబైన కృపానమై అరుల నాహారించు మిత్రుండు ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు తగన్ శ్రీలంక లొంక రామేశ్వర శ్రీ రామేశ్వర శ్రీ అంటేమిటి లక్ష్మి లక్ష్మీ నిలయమైనటువంటి లొంక అనే క్షేత్రములో వెలిసినటువంటి ఓ ఈశ్వర అని సంబోధిస్తున్నాడు కనుక శ్రీలంక అనేటువంటి పుణ్యక్షేత్రములో వెలిసినటువంటి ఓ ఈశ్వర ఓ రామేశ్వర అని చెప్పని సంబోధిస్తూ ఈ పద్యంలో మనకి మిత్రుడు ఎలా సహకరిస్తాడు మిత్రుడు ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడతాడు అలాగే మిత్రుని యొక్క ఆ తద్వారా మిత్రుడి యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటిది కూడా మనకి ఈ పద్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ని రకాలుగా మిత్రుని కవి ఇందులో పోల్చాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు ఇంకా ప్రతి పదార్థాలు చూడండి శ్రీలంక అంటే శ్రీ లొంక క్షేత్రములో వెలిసిన లక్ష్మీ నిలయమైనటువంటి లొంక క్షేత్రములో వెలిసినటువంటి రామేశ్వర ఓ రామేశ్వర ఓ ఈశ్వర మిత్రుడు మిత్రుడు స్నేహితుడు అనేటువంటి వాడు పొత్తంబై పుస్తకమై పొత్తము అంటే పుస్తకం పుస్తకం ప్రకృతి పొత్తం వికృతి పొత్తంబై పుస్తకమై కడును మిక్కిలి నేర్పుతో నైపుణ్యముతో నేర్పుతో హితమున్ మంచిని ఉద్బోధించ ఉద్బోధిస్తాడు బోధిస్తాడు తెలియజేస్తాడు మిత్రుండు స్నేహితుడు సంవిత్తంబై సంవిత్త విత్తము సంవిత్తం విత్తం అంటే ధనం సంవిత్తం అంటే విలువైనటువంటి ధనమై ఒక కార్య సాధనమును ఒక పనిని సాధించడంలో వెలుగొందు ప్రకాశిస్తాడు మిత్రుడు అదే మిత్రుడు స్నేహితుడు స్వాయత్తంబైన స్వ ప్లస్ ఆయత్తం అంటే తన అధీనములో ఉన్నటువంటి లేదా తన స్వాధీనమైనటువంటి కృపాణమై ఖడ్గము వంటి వాడే అంటే తన చేతిలో ఉన్నటువంటి కత్తి లాంటి వాడై అరులను శత్రువులను ఆహరించు సంహరిస్తాడు మిత్రుడు స్నేహితుడు ప్రోచ్చిత్తంబై నిండు మనసు కలవాడై ప్రోచ్చిత్తము మనసు కలిగినటువంటి నిండు మనసు కలిగినటువంటి ప్ర ఉత్ ప్లస్ చిత్తం ప్రా ప్లస్ ఉత్ ప్లస్ చిత్తం అవుతుంది ప్రోచిత్తము ప్రోచిత్తం అంటే నిండు మనసు కలిగినటువంటి వాడై తగన్ తగ విధముగా సుఖము సుఖాన్ని లేదా సంతోషాన్ని ఇచ్చు ఇస్తాడు ఇది మిత్రుని యొక్క లక్షణం ఎలా లంకక్షేత్రములో వెలిసినటువంటి ఓ రామేశ్వర మిత్రుడు మంచి పుస్తకమై హితాన్ని బోధిస్తాడు అంటే పుస్తకం ఏం బోధిస్తుంది పుస్తకము మంచిని తెలియజేస్తుంది మంచిని బోధిస్తుంది మనకు హితాన్ని బోధిస్తుంది పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది మెదడుకు మేత అవుతుంది కడుపుకు అన్నం అవుతుంది అని చెప్పి చెప్పినటువంటి బెల్లి యాదయ్య ప్రొఫెసర్ బెల్లి యాదయ్య గారిని మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన పుస్తకం గురించి చాలా అద్భుతంగా చెప్పాడు పుస్తకము ఎంత విలువైనటువంటిదో అలా పుస్తకము చూడండి ఆ పుస్తకము మిత్రుడు పుస్తకము వలె నేర్పుతో మంచిని బోధిస్తాడు పుస్తకం ఎట్లా అయితే బిల్లి గారు చెప్పినట్టు మంచిని బోధిస్తుందో మనకు మెదడుకు మేతవుతుందో మనకు ఆలోచన కలిగిస్తుందో మనకు మేలును చేస్తుందో అట్లనే మిత్రుడు పుస్తకం వలె నైపుణ్యముతో మంచిని బోధిస్తాడు మిత్రుడు విలువైన ధనమై ఒక పనిని సాధించడంలో సహకరిస్తాడు ఉపయోగపడతాడు ప్రకాశిస్తాడు అంటే ఇక్కడ ఉపయోగపడతాడు మీరు ఒక పనిని సాధించేటప్పుడు ఆ పని మనం డబ్బులు పెట్టినా పని కాలేదు కాదు అని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక మిత్రుడు ఒక మాట సహాయం చేత ఆ పనిని నెరవేర్చడం అనేటువంటి చూస్తూ ఉంటాం కనుక అప్పుడు మిత్రుడు విలువైనటువంటి ధనంతో సమానం ఎంత ధనమిచ్చినా కానటువంటి పని ఆ మిత్రుని యొక్క సహాయం ఒక మాట వల్ల ఆ పని జరిగింది అంటే మిత్రుడిక్కడ విలువైనటువంటి ధనంగా మనకు ఉపయోగపడుతున్నాడు అని అర్థం అట్లనే స్వాయత్తమైన తన అధీనంలో ఉన్నటువంటి తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గముతో శత్రువులను సంహరించాలంటే మన చేతిలో ఉండాలి అట్లా చే శత్రువులను మనం దునమాడేటప్పుడు చేతిలో కత్తి ఉంటే ఎట్లయితే వాళ్ళని సంహరించగలమో అట్లనే మిత్రుడు మన వెంట ఉన్నట్లయితే శత్రువులని మనం జయించవచ్చు అని దీని అర్థం ఇదంటే మీకు మీకేమర్థమైంది అని అడగొచ్చు రేపు స్వాయత్తం కృపానమై కృపాణమై అరులను ఆహారించు మిత్రుడు అంటే మీకు ఏమర్థమైందో రాయండి అని అంటాడు అప్పుడు ఏం రాస్తారమ్మా అంటే తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గము ద్వారా శత్రువులని సంహరించవచ్చు అలాగే మిత్రుడు మన దగ్గర ఉంటే శత్రువులని అలవకగా జయించవచ్చు ఎందుకంటే శత్రువుడు శత్రువులను జయించడానికి మంచి నేర్పుతో నైపుణ్యంతో మనకు ఆలోచనలు మంచిని బోధిస్తాడు కనుక మనం ఎలా గెలవచ్చో కూడా మిత్రుడు సహకరిస్తాడు అందువల్ల శత్రువులు జయించడానికి మంచి మిత్రులు అవసరం అందుకని కవి కృపాణమై అరులను ఆహారించు మిత్రుండు అని అన్నాడు అని నాకు అర్థమైంది అని మీరు రాయాల్సి ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు ప్రోచ్చిప్తంపై నిండు మనసు కలిగినటువంటి వాడు అంటే చల్లటి మనసుతో తగు విధంగా మనకి సుఖాన్ని సంతోషాన్ని అందిస్తాడు అందుకే మిత్రుడిని మించినటువంటి సంపద ఆస్తి మరొకటి లేదు అని చెప్తారు ఇది మిత్రునికి లక్షణం మిత్రుని ద్వారా మనం పొందేటువంటి ప్రయోజనం కనుక మనం మిత్రులుగా ఎలా ఉండాలి అనేటువంటిది ఈ పద్యాన్ని ద్వారా మీరు గ్రహించి రాయండి ఇకపోతే భావం చూడండి శ్రీలంక క్షేత్రంలో వెలిసిన ఓ శ్రీలంక రామేశ్వర మిత్రుడు పుస్తకం వలె మిక్కిరి నేర్పుతో మంచిని బోధిస్తాడు మిత్రుడు విలువైన ధనం వలె ఒక కార్యసాధనలో ఉపయోగపడతాడు శత్రు సంహారానికి కత్తి వలె సహాయపడతాడు మిత్రుడు కత్తి కాకపోయినా అంటే ఖడ్గం వంటి ఖడ్గం ఉంటే ఎంత సహాయకారిగా ఉంటుందో శత్రువులను సంహరించడానికి మిత్రుడు మన వెంట ఉంటే అతని ఉపాయము చేత శత్రువుని కూడా మనం జయించడానికి వీలుంటుంది అని దీని యొక్క అర్థము అనేటువంటి విషయాన్ని గ్రహించండి శత్రు సంహారానికి కత్తి వలె సహాయపడతాడు నిండు మనసుతో మనకు సుఖాన్ని ఇస్తాడు సంతోషాన్ని కలిగిస్తాడు అనేటువంటి దీని యొక్క భావం ఇకపోతే మనం మూడవ పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం మూడవ శతకం ఏమిటి వేణుగోపాల శతకం ఈ వేణుగోపాల శతకాన్ని రాసినటువంటి కవి గడిగ భీమ కవి ఆయన పద్నాలుగు జనవరి పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించాడు మూడు ఏప్రిల్ రెండు వేల పది మూడవ తేదీ ఏప్రిల్ రెండు వేల పదిలో ఆయన పరమపదించడం జరిగింది మరి వారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామంలో జన్మించాడు వీధిపడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్యరచనలో నైపుణ్యం అవ్వడం విశేషం పెద్దగా చదవకపోయినప్పటికీ ఆయన పద్యరచనలు అందవేసినటువంటి చెయ్యి వేణుగోపాల శతకంలోని పద్యాలు సరళ శైలిలో సుబోధకంగా ఉంటాయి ఆయన ఈ పురంలో నాగరకుంట గ్రామంలో జ వెలిసినటువంటి వేణుగోపాల స్వామిని ఉద్దేశిస్తూ వేణుగోపాల స్వామిని స్థుతిస్తూ ఈ శతకం రాయడం అనేటువంటి జరిగింది అదే మనం ఇప్పుడు చదవబోయేటువంటి వేణుగోపాల శతకం మరి ఈ శతకం ద్వారా మనకి ఏం చెప్తున్నాడు కవి అంటే ఎలాంటి ఈ లోకంలో ఎటువంటి వారు మనుషులు ఎట్లాంటి వాళ్ళు మనకు మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసులుగా ఉంటారు అనేటువంటిది తర్వాత దానవ రూపంలో ఉన్నటువంటి నర రూప రాక్షసులు అని ఎవరిని మనం అనవచ్చు ఎలాంటి వాళ్ళు నరరూప రాక్షసులు అవుతారు మరి ఎలాంటి వారు నరరూప రాక్షసులు అవుతారు అనేటువంటి విషయాన్ని కవి చెప్తున్నాడు కనుక మరి నరరూప రాక్షసులు కాదు అనిపించుకోవాలంటే మానవులు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని దీని యొక్క అంతరార్థాన్ని మనం ఈ పద్యం ద్వారా గ్రహించాల్సి ఉంటుంది అది ఈ శతకంలో చెప్పడం అనేది జరిగింది ఇప్పుడు పద్యం చూడండి కలనైన సత్యంబు బలుకనుల్లని వాడు మాయమాటల సొమ్ముదీయువాడు కులగర్వమున పేద కొంపలార్పెడివాడు లంచంబులకు బులకు వెలవెంచువాడు చెడు ప్రవర్తనలందు చలగి తిరుగువాడు వరుసవావికి నీళ్లు వదులువాడు ముచ్చటాడుచుకొంప ముంప చూచడివాడు కన్నవారల చున్నవాడు పుడమిలో నరూపుడై పుట్టియున్న రాక్షసుడుగా కవేరవునా రామచంద్ర కృపనిధి ధరనాగరకుంట పౌరీ వేణుగోపాలకృష్ణ మద్వేల్పుశౌరీ కలనైన సత్యంబు బలుకనుల్లనివాడు మాయమాటల సొమ్ముదీయువాడు కులగర్వమున పేద కొంపలార్పెడివాడు లంచంబులకు వెల పెంచువాడు చెడు ప్రవర్తనలందు చలగి తిరుగువాడు వరుస వావికి నీళ్లు వదులువాడు ముటాడుచుకొంప ముంచూచడివాడు కన్నవారల చున్నవాడు పుడమిలో నరూపుడై పుట్టియున్న రాక్షసుడుగా కవేరౌనా రామచంద్ర కృపనిధి ధరనాగరకుంట పౌరీ వేణుగోపాలకృష్ణ మధ్వేల్ ఇప్పుడు మనం ఈ పద్యానికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకుంటూ భావాన్ని చూద్దాం కృపనిధి కృపకు నిధి అయినటువంటి వాడ కృపారసమునకు నిధి అయినటువంటి వాడ అంటే దయార్ద్ర హృదయుడైనటువంటి ధర నాగరకుంట పౌరి ఈ ధర అంటేది లోకం ఈ భూమిలో ఈ భూమిపైన నాగరకుంట పౌరి అంటే నాగరకుంట అనేటువంటి పురములో వెలిసినటువంటి వాడ మద్వేల్పు అంటే నా ఇంటి ఇలవేల్పోయినటువంటి వేణుగోపాలకృష్ణ ఓ వేణుగోపాలకృష్ణ స్వామి శౌరి ఓ కృష్ణ అని విష్ణువుని ఇన్ని విధాలుగా ఆయన సంబోధిస్తున్నాడు ఓ శౌరి ఓ కృష్ణ ఓ వేణుగోపాలకృష్ణ మద్వేల్పు నా ఇంటి ఓ ఇలవేల్పోయినటువంటి వాడా ఓ గోపాలకృష్ణ కలనైన సత్యంబు పలకన్నులని వాడు ఎవడెవడయ్యా నరూపుడై పుట్టి ఉన్నటువంటి రాక్షసులుగాక వేరు ఎలా అవుతారు వీళ్ళు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఎవరెవరు ఈ రూపంలో ఈ పుడమిలో నరూప రాక్షసులు అని అంటే ఎవరు నర రాక్షసులు అని అంటే చెప్తున్నాడు ఇక కళనైన సత్యము వలకనొల్లని వాడు అంటే కలలో కూడా సత్యము మాట్లాడనటువంటి వాడు కనీసం కలలోనైనా సత్యం మాట్లాడినటువంటి వాడు అంటే నిత్యము అబద్ధములాడేటువంటి వాడు నరరూప రాక్షసుడు అంటే కళలో సత్యం పలకనటువంటి వాడు అంటే ఎవడు ఎప్పుడైనా అబద్ధాలు ఆడేటువంటి వాడే అని అర్థం అలా కళలో కూడా సత్యం పలకనటువంటి వాడు మాయ మాటల సొమ్ము దీనివాడు మాయ మాటలు చెప్పి లేనిపోని మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మోసపు మాటలు చెప్పి సొమ్ముని కాజేసేటువంటి వాడు కులగర్వమున పేద పేద కొంపలు కులాహ అహంకారముతో అంటే గొప్ప కులంలో జన్మించాము మేము మేము ఉన్నత వర్గాలము అని చెప్పని చెప్పి ఇతరుల పేదల యొక్క ఇండ్లను లేదా పేదల యొక్క కొంపలు కొంపా అంటేంది ఇండ్లు మనం తెలంగాణలో కొంప అంటాం కొంపాంటింది ఇల్లు ఇతరుల యొక్క ఇండ్లను ఆర్చడివాడు వాటిని ఆక్రమించుకునేటువంటి వాడు వాళ్ళ ఇండ్లని కులదోసేటువంటి వాడు నరరూప రాక్షసుడు లంచంబులకు వెల పెంచువాడు ఇంకా లంచాలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు చెడు ప్రవర్తనలందు తెల్ చెలగి తిరుగువాడు అంటే చెడ్డ నడవడికతో విస్తృతంగా తిరిగి తిరిగేటువంటి వాడు అంటే చెడు ప్రవర్తనతో ఎప్పుడూ తిరిగేటువంటి వాడు వరుస నీళ్లు వదులువాడు మన అమ్మ నాన్న భార్య భర్త అని ఇట్లా మనకి ఉన్నాయి వావి వరుసలు ఉన్నాయి అట్లాంటి చెల్లి అన్న అక్క ఇలా వరుసలు ఉన్నాయి ఇట్లాంటి వరుసలకు నీళ్లు వాడు నీళ్ళు వదలడం నీళ్ళు వదిలిపెట్టడం అంటే వాటికి తిలోదకాలు ఇవ్వడం ఇంకా వాటిని లెక్క చేయకపోవడం వాటిని ఆ విలువల్ని పాటించకపోవడం అట్లా వరుస వావికి లెక్క చేయనటువంటి వాడు ముచ్చట ఆడుచు ముంచ చూసేవాడు ముచ్చట పెడుతూ పై పైకి బాగా మాట్లాడుతూ ముంచేటువంటి వాడు ఇండ్లని ముంచేటువంటి వాడు కన్నవారల గెంటుచున్నవాడు కన్న తల్లిదండ్రుల్ని బయటికి గెంటి వేసేటువంటి వాడు పుడమిలు ఈ భూమిలో నరరూపుడై పుట్టి ఉన్న నర రూపంలో పుట్టినటు మానవ రూపంలో పుట్టినటువంటి రాక్షసుడు కాక వేరవునా వేరు అవునా ఇంక వేరే అవుతాడా అంటే కాడు అని అర్థం అంటే ఈ లోకంలో కలలో కూడా సత్యం పలకనటువంటి వాడు మాయ మాటలతో ఇతరుల సొమ్మును కాజేసేటువంటి వాడు కులగర్వంతో కొంపలార్చేటువంటి వాడు లంచాలకు ప్రాధాన్యతనిచ్చేటువంటి వాడు చెడు ప్రవర్తనతో తిరిగేటువంటి వాడు వరుస వావి వరుసలకి లెక్క చేయనటువంటి వాడు పై పైకి మాట్లాడుతూనే కొంపలు ముంత ముంచాలని చూసేటువంటి వాడు కన్న తల్లిదండ్రుల్ని బయటికి గెంటి వేసేటువంటి వాళ్ళు నరరూప రాక్షసులు ఇక దీన్ని బట్టి మీరు చెప్పచ్చు ఏమని నర రూప రాక్షసులు కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేటువంటిది అంటే కలలో కూడా అబద్ధం ఆడరాదు ఎప్పుడు సత్యమే పలకాలి మాయ మాటలతో ఇతరుల సొమ్ముని కాజేయకూడదు కులగర్వంతో పేదలని అణిచివేయకూడదు ఇలాంటివి మీరు ఆ ప్రశ్నకు సమాధానంగా రాసేటందుకు ప్రయత్నం చేయండి రైట్ ఇప్పుడు మనం ఒకసారి భావం చూద్దాం దయకు నిధి వంటి వాడా కృపకు నిధి వంటి వాడా అని అనుకున్నాక దయకు నిధి వంటి వాడా నాగరకుంటపురం నందు కొలువైన వాడా వేణుగోపాలకృష్ణ నా దైవమా శౌరి శౌరి అంటే విష్ణువు అనేటువంటి అర్థం ఉంది ఇక్కటి మీరు గుర్తుపెట్టుకోండి శౌరి కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు కులగర్వంతో పేదవాన్ల ఇండ్లను నాశనం చేసేవాడు లంచాలకు విలువను పెంచేవాడు చెడు ప్రవర్తనతో తిరిగేవాడు వావి వరుసలను పాటించనివాడు నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయగలిగే చేయాలనుకునేవాడు తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడే ఇది ఈ పద్యానికి భావం ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని బట్టి మీరు ప్రశ్నలు రాయడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనం ఈ భాగం ద్వారా మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఎదురయ్యేటువంటి ప్రశ్నలు ఏమిటో ఒకసారి చూడండి ఎవరు అపూర్వమైన కీర్తిమంతుడు అవుతారు మనం ఈరోజు మొదటి పద్యంలో నేర్చుకున్నాం అలాగే మంచి మిత్రుని లక్షణాలు ఎలా ఉంటాయో రాయండి లేదా ఇదే ప్రశ్నని మీరు మీ మిత్రులతో ఎలా ఉండాలనుకుంటున్నారో రాయండి అని మరొక రకంగా అడగచ్చు ఆ పద్యంలో వచ్చినటువంటి లక్షణాలను బట్టి మీరు ఈ ప్రశ్నకు సమాధానం రాయాలి మానవుడు నరరూప రాక్షసుడు కాదు అనిపించుకోవాలంటే ఏం చేయాలో పాఠం ఆధారంగా రాయండి అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పద్యంలో చివరి పద్యంలో మనం ఏం చేయకూడదు అర్థమైంది కదా అది సమాధానంగా రాయండి శతక పద్యాలు మానవుని ప్రవర్తనను తీర్చిదిద్దుతాయి సమర్థిస్తూ రాయండి ఈ పాఠంలో వచ్చినటువంటి అన్ని శతక పద్యాలని ఆధారం చేసుకొని ఒక్కొక్క శతక పద్యం ద్వారా మనం ఏం నేర్చుకున్నామో మన ప్రవర్తనను ఎట్లా తీర్చిదిద్దుకోవాలని చెప్పాయో ఈ భావాలని మనసులు పెట్టుకుని ప్రశ్నలకు సమాధానం రాసేటందుకు ప్రయత్నం చేయండి మరి మరొక కాలాంశంలో ఈ పాఠ్యాంశంలో వచ్చినటువంటి పదజాలము మరియు వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి అంశాన్ని నేర్చుకుందాం అంతవరకు సెలవు నమస్కారం